आदोनी रोटरी क्लब आध्वर्यन जगह डिविजनल लेवल क्रीडा पोटी जेडपीएस स्कूल कड़बूर विद्यार्थी पागन जी నలుగురు బాలికలు ప్రథమ స్థానం సాధించడం మాకెంతో గర్వ కారణమని హెడ్ మాస్టర్ రామూర్తి స్కూల్ విద్యార్థి కమిటీ చైర్మన్ బిఆర్ఎస్ అనిల్ అన్నారు. అలాగే లాంగ్ జంప్ షార్ట్ పుట్ లో విజయం సాధించిన విద్యార్థులను గ్రామాధికారులు బోర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామ సర్పంచ్ రామాంజనేయులు కొసిగి మార్కెట్ యార్డ్ చైర్మన్ ముక్కరన్న దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జెడ్పిహెచ్ స్కూల్ కు 5000 రూపాయలు దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్ అందజేయడం జరిగింది. పిటి టీచర్ స్వర్ణలత మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రీడా పోటీలలో పాల్గొని విజయాలు సాధించుకొస్తామని అన్నారు. గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. మన జగనన్న జెడ్పిహెచ్ స్కూల్ విద్యార్థులు దాదాపుగా 20 మంది పాల్గొంటే దాదాపు 8 మంది ప్రైజులు పొందాము. ఎంతో గర్వకారణము. అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని ప్రోత్సహించడమేమి వారి తల్లిదండ్రులు అయితేమి చదువు పరంగా అయితేమి అలాగే స్పోర్ట్స్ పరంగా కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ అలాగే మేము కూడా మా వంతు కృషి స్పోర్ట్స్ అయితేనేమి అదృష్టమేమి చేస్తామని చెప్పి అలాగే మన మేడం స్వర్ణలత మేడం గారికి పెద్దగడ గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతా ఉన్నాం. ఈవెంట్లో పాల్గొన్న 20 మందిలో 8 మంది వివిధ రకాల ఈవెంట్లలో ప్రైజులు పొందడం అనేది పెద్దగడ గ్రామానికి గర్వకారణం అని చెప్తా ఉన్నాం. ప్రధానంగా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు విద్యార్థులు క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మన ఆదాయ ప్రాంతం నుంచి అంజలి ఒక అమ్మాయి జాతీయ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ కి ఎంపికైంది. ఇదంతా కూడా ఆ యొక్క పాఠశాలలో విద్యార్థులు చూపించిన చొరవ వ్యాయామ ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్లనే ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నాయి. పిల్లలను నైపుణ్యాన్ని పొందించి వాళ్ళలో